వరుణ్ తేజ్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పాపం ఏదేదో జోనర్లో సినిమాలు తీస్తున్నాడు, ఒక్కటి వర్కౌట్ అయి చావడం లేదు. అప్పుడెప్పుడో ఫిదా హిట్ అయింది, కానీ అది కూడా సాయి పల్లవి కోటాలోకి వెళ్ళిపోయింది. అయితే వరుణ్ ఏ రకమైన జోనర్ని తీసుకుని చేసినా ఏది వర్కౌట్ అవడం లేదు. ఒకటి సెంటిమెంటు, లవ్, ఇంకా ఎమోషన్సు, ఇలా చాలానే ట్రై చేశారు. సైంటిఫిక్ నేపథ్యంలో కూడా సినిమాలు తీశారు, కానీ వరుణ్కి ఏది కూడా హిట్ కావడం లేదు. లేటెస్ట్గా అయితే గాంధీవధారి అర్జున్ అంటూ సినిమా మన ముందుకు వచ్చినా సరే అది కూడా ఫ్లాప్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఆపరేషన్ వాలంటైన్ అంటూ మరి సినిమా తీశారు, అది కూడా ఏమైపోయింది. సో సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ స్టోరీకి సంబంధించిన విషయంలో వరుణ్ కరియర్ గురించి మెగా ఫ్యాన్స్ అయితే కలవరపడిపోతున్నారు. ఈయన కరియర్లో ఫిదా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్, ఆ రేంజ్ అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు. సో వరుణ్తో పాటుగా ఇండస్ట్రీకి వచ్చిన మెగా హీరోలు చరణ్, అర్జున్, సాయి తరం, తేజ్ మంచి కమర్షియల్ హిట్స్ అయితే సాధించారు. సో కొత్త ప్రయోగంతో పక్కాగా మంచి ఈవెంట్స్ని చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే ప్రతిదీ ప్రయోగాత్మకంగా చేయడమే ఆయన కెరీర్ డ్రాప్కి కారణమా? ముఖ్యంగా డాన్స్ కూడా పెద్దగా ఆయనకి రాకపోవడం, వాటి వైపు దృష్టి పెట్టలేదనేటువంటి మాట వినిపిస్తోంది. తన బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యే కథలు ఎక్కువగా చేయడానికి ఆయన మొగ్గు చూపిస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ కమర్షియల్ సినిమాలకు బిగ్ స్క్రీన్పై మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఫిదా ప్యూర్ లవ్ స్టోరీ చేశారు, ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయింది. ఓపెనింగ్స్ తక్కువ వచ్చినా లాంగ్ రన్లో భారీగా వసూలు చేసింది. ఇక తొలి ప్రేమ మొదటి రోజు ఏకంగా 10 కోట్ల గ్రాస్ అందుకుంది. ఆ స్థాయిలో మళ్ళీ ప్రభావం చూపించిన సినిమాలు కరియర్లో రాలేదు. మిశ్రమ్ మూవీ డిజాస్టర్ అయినా మొదటి రోజుకి మంచి కలెక్షన్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఒక్కొక్కటి అలాగే ఉంది. తాజాగా వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ మూవీ కూడా ఫస్ట్ డే 2 కోట్ల కంటే తక్కువ వచ్చింది. అంటే హీరోకి ప్రయోగాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం. వరుణ్ తేజ్ మట్కా మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న మాఫియా బ్యాక్డ్రాప్ కథతో వస్తోంది ఈ సినిమా. అయినా మా మెగా హీరోకి హిట్ రావాలని వరుణ్ అభిమానులు అయితే గట్టిగా కోరుకుంటున్నారు. సో ఈ ప్రయోగానికి ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాం.